వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మీరు అడిగిన రెండు క్వశ్చన్స్కి స్వయం సహాయక సంఘాల గురించి మొదటి ప్రశ్న, స్వయం సహాయక సంఘాల్లో మెన్స్ ఉండవచ్చా అని అడుగుతూ ఉన్నారు. రెండో క్వశ్చన్, లేడీస్ మాత్రమే స్వయం సహాయక సంఘాల్లో ఉండడం జరుగుతూ ఉంది, అయితే మీరు కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే స్త్రీలు ఉంటారో వారిని మాత్రమే ఎస్హెచ్జీ గ్రూపుల్లో జాయిన్ చేసుకుంటారు, కానీ ఎస్హెచ్జీ గ్రూపుల్లో జాబ్ చేయాలనుకునేవారు మెన్స్ కూడా చేస్తూ ఉన్నారు. వాటి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. మొదటి ప్రశ్నకు సమాధానంగా ఉమెన్స్ మాత్రమే ఎస్హెచ్జీ సంఘాల్లో ఉండాలి అని చెప్తూ ఉన్నాను. అయితే మీ కుటుంబానికి చెందిన, మీరు మెన్ అయి ఉంటే మీ కుటుంబానికి చెందిన ఎవరైనా సరే 15 సంవత్సరాలు పైబడి ఉన్నవారు స్వయం సహాయక సంఘాల్లో జాయిన్ అవ్వవచ్చు. అయితే మీరు స్వయం సహాయక సంఘాలలో ఏదైనా జాబు పొందాలి అని అనుకుంటే మెన్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాను. అయితే ఆ వర్క్స్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే స్వయం సహాయక సంఘాల్లో మండల సమైక్యలు ఉంటాయి. ఆ మండల సమైక్యల్లో ఏపీఎం, సీసీలు, వివోఏలు, ఆర్పీలుగా కూడా మెన్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. పురుషులు కూడా వీటిల్లో వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కొక్కటిగా వీడియోలు చేసి ఆల్రెడీ నేను ఇదివరకే చేసి ఉన్నాను. ఏపీఎం నుండి ఆర్పీల వరకు వాళ్ళు వర్క్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వాటి లింక్స్ని కూడా వీలైతే డిస్క్రిప్షన్లో తప్పనిసరిగా ఇస్తాను. ఎగువ స్థాయిలో ఉన్నవారు ఏపీఎం ఉంటారు, దాని నుండి సీసీలుగా కొంచెం తక్కువలో వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత వివోఏలు అలాగే ఆర్పీలు కూడా ఉంటూ ఉంటారు. ఆర్పీలు అయితే 100 మంది సభ్యులకు ఒక ఆర్పీని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. 100 మంది సభ్యులు అంటే 10 గ్రూపులు, 10 స్వయం సహాయక సంఘాలకు ఒక ఆర్పీ ఉంటారు. అంటే మీరు ఈ జాబులు పొందాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎంఎస్ ఆఫీస్ అంటారు, ఆ ఆఫీస్లో మీరు తెలుసుకున్నట్లయితే ఏ జాబ్స్ ఖాళీ ఉన్నాయి, దానికోసం మీరు ఏం చేయాలనేది కూడా వారు క్లియర్గా చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ కుటుంబ సభ్యుల్ని ఎస్హెచ్జీ గ్రూపుల్లో జాయిన్ చేయవచ్చు. అలాగే పురుషులైతే జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై ఎలా ఉంటుంది, మీరు ఏం చేస్తే ఆ జాబ్ని పొందగలరనే విషయాలు మీరు ఎంఎస్ ఆఫీస్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలా చిన్నగా చేస్తున్నాను, తప్పనిసరిగా చివరి వరకు చూడండి. మీకు అర్థమైంది లేదా అర్థం కాలేదనేది మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలుస్తుంది. తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అనేక మందికి రీచ్ అవుతూ ఉంటుంది. నేను కొన్ని రోజులు ఈ వీడియోస్ చేయనందువల్ల వ్యూస్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీరు లైక్ చేస్తే అనేక మందికి రీచ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.